ఈ కార్యక్రమం చూస్తున్న వీక్షకులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా శుభాభివందనములు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా ప్రియమైన యేసయ్య, మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ మంచి సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. మీ వాక్యం జీవం కలిగింది ప్రభువా. మీ మాటలో శక్తి ఉంది ప్రభువా. మమ్మల్ని నీతి మార్గంలో నడిపించే మాట ప్రభువా మీ మాట కాబట్టి మీరు ఈ సమయంలో మా అందరితో మాట్లాడండి ప్రభువా. తండ్రి మీకు స్తోత్రాలయ్యా. మా అందరికీ ప్రభువా ఈ యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి ప్రభువా నా ఆత్మీయులందరికీ వినే బుద్ధి దయచేయండి అయ్యా. గ్రహించే మనసులను అనుగ్రహించండి. మీరే సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. కీర్తనల గ్రంథము 92:12 నీతిమంతులు ఖర్జూరపు వృక్షం వలె మొవ్వు వేయుదురు, లెబానోను మీది దేవదారు వృక్షం వలె ఎదుగుదురు. బైబిల్ గ్రంథంలో నీతిమంతుల్ని ఖర్జూరపు వృక్షంతో పోల్చడం జరిగింది. ఖర్జూరపు వృక్షానికి నీతిమంతులకి ఏం సంబంధం ఉందని మనం ఆలోచించినట్లయితే, ఖర్జూరపు చెట్లు సాధారణంగా మనకి ఎడారి ప్రాంతాల్లో కనిపిస్తాయి. ఎడారి ప్రాంతాలు నివాసయోగ్యం కానివి. మనుషులు కానీ జంతువులు కానీ చెట్లు కానీ ఎవ్వరూ నివసించడానికి అవి అనుకూలమైనవి కాదు. అయినప్పటికీ ఒక ఖర్జూరపు చెట్లు మాత్రము ఎడారి ప్రాంతాల్లో బ్రతకగలుగుతున్నాయి, ఫలించగలుగుతున్నాయి. అలాగే దుష్టత్వంతో కూడిన ఈ లోకంలో నీతిమంతులు దేవుని కొరకు జీవించగలుగుతారు. అలాగే ఖర్జూరపు చెట్లు అనేక ఫలాలను అనుగ్రహిస్తాయి. సుమారుగా ఖర్జూరపు చెట్ల నుంచి 360 రకాల ప్రయోజనాలు పొందుకోవచ్చు. అంటే ఖర్జూరపు చెట్టు యొక్క ఆకులు, ఫలాలు, కాండము, అన్నీ దానిలో ఉన్న ప్రతి అంశం కూడా ప్రయోజనకరమైంది. ఖర్జూరపు చెట్లు బ్రతికినంతకాలం కూడా మనకి ప్రయోజనాలను ఇస్తూ బ్రతుకుతాయి. ఇలాగా ఖర్జూరపు చెట్టుకి నీతిమంతుడికి చాలా దగ్గర సంబంధం పోలికలు మనకు కనిపిస్తాయి. ఖర్జూరపు చెట్లు ఎలా అయితే మనుషులకు ప్రయోజనకరంగా జీవిస్తున్నాయో, అలాగే ప్రతికూలపు వాతావరణంలో కూడా అవి బ్రతకగలుగుతున్నాయో, అలాగే నీతిమంతులు కూడా ఇలాంటి లక్షణాలతో వారు జీవించగలుగుతున్నారు. బైబిల్ గ్రంథంలో నీతిమంతులు అని పేర్కొనబడిన లేదా మంచి సాక్ష్యాన్ని పొందిన కొంతమంది భక్తుల గురించి ఈ సమయంలో మనం తెలుసుకుందాం. యోబు గ్రంథము 1:6-8 చూసినట్లయితే, దేవదూతలు యెహోవా సన్నిధిని నిల్చుటకై వచ్చిన దినమొకటి తటస్థించెను. ఆ దినమున అపవాది ఎగువాడు వారితో కలిసి వచ్చెను, యెహోవా నీవు ఎక్కడి నుండి వచ్చితివని వాని అడుగగా, అపవాది భూమి మీద ఇటూ అటూ తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తరమిచ్చెను. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. భూమి మీద అతని వంటి వాడెవడును లేడు. యోబును గురించి దేవాది దేవుడు ఇస్తున్నటువంటి అద్భుతమైన సాక్ష్యము. యోబు యొక్క అడ్రస్ని దేవుడు ఎంత చక్కగా చెప్తున్నారంటే, యోబు ఒక మాటలో చెప్పాలంటే భూమి మీద ఉన్న వారందరిలోకెల్లా యోబు నీతిమంతుడు, యోబు నా యందు మిక్కిలి భయభక్తులు కలిగిన వాడు, చెడుతనాన్ని విసర్జించినవాడు, యోబు లాంటి మనుష్యుడు లేడు అని దేవుడు సాతానుతో చెప్పడం మనం ఇక్కడ చూస్తాం. యోబు దేవుని దృష్టిలో చాలా నీతిమంతుడిగా కనిపిస్తున్నాడు. సామెతల గ్రంథము 10:1 నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వస్తాయని మనం చూస్తాం. యోబు నీతిమంతుడు కాబట్టి దేవుడు యోబుని బహుగా ఆశీర్వదించారు. యోబు ఇది ఉంది అది లేదు అని లేకుండా దేవుని చేత చాలా దీవించబడ్డాడు. ద్వితీయోపదేశకాండము 28:1 నా మాటను శ్రద్ధగా విని నా ఆజ్ఞల్ని అనుసరించి నడుచుకుని వారిని అన్ని జాతుల కంటే హెచ్చిస్తాను అని దేవుడు చెప్తున్నారు. వారిని చాలా ఆశీర్వదిస్తాను అంటూ ఆ అధ్యాయంలో ఎన్ని దీవెనలైతే వ్రాయబడ్డాయో, యోబు జీవితంలో అన్ని రకాల దీవెనలు అనుభవించాడు అనడంలో సందేహం లేదు.
యోబుని దేవుడు బహుగా ఆశీర్వదించాడు. ఇంటిలో ఆశీర్వదించబడ్డాడు, బయట ఆశీర్వదించబడ్డాడు, పట్టణంలో ఆశీర్వదించబడ్డాడు. చెప్పాలంటే తూర్పు దిక్కు జనులందరిలో యోబు దీవించబడిన వ్యక్తిగా మనకు కనిపిస్తున్నాడు. యోబు గ్రంథము 1:1 చూద్దాము. ఊజు దేశమునందు యోబు అను ఒక మనుషుడుండెను. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. అతనికి 7 కుమారులు 3 కుమార్తెలు కలిగిరి. అతనికి 7,000 గొర్రెలను 3,000 ఒంటెలను 500 జతల ఎడ్లును 500 ఆడుగాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉండెను. కనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉండెను. కాబట్టి యోబు దేవుని వాక్యం సెలవిచ్చినట్లుగా నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వస్తాయి అన్నట్లుగా దేవుడు యోబుని మిక్కిలి ఆశీర్వదించాడు. ఒక ఖర్జూరపు చెట్టు తను బ్రతికినంతకాలము మనుషులకి అనేక రకాల ప్రయోజనాలను ఇస్తూ ఎలాగ బ్రతుకుతుందో ఫలిస్తుందో భక్తుడైన యోబు జీవితంలో కూడా ఇలాంటి ఫలింపుని మనం చూడగలుగుతాం. యోబు దేవుడు తనని ఆశీర్వదించిన కొద్దీ కేవలము దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రార్థనలు చేస్తూ మొక్కుబడులు చెల్లిస్తూ ఆయన అలాగ జీవించలేదు. కానీ దేవుడు తనని దీవించిన కొద్దీ దేవుని కృపలను అనుభవిస్తూ ఆశీర్వాదాలని అనుభవిస్తూ అతడు అనేక మందికి దీవెనకరంగా బ్రతికాడు. యోబు తన జీవితంలో అనేక మంది జీవితాలని కట్టగలిగాడు, అనేక మందికి వెలుగును చూపించగలిగాడు, అనేక మందిని పైకి లేపగలిగాడు. చూడండి, యోబు గ్రంథము 9:11-16. యోబు గ్రంథము 9:11-16. నా సంగతి చెవినబడిన ప్రతివాడు నన్ను అదృష్టవంతునిగా ఎంచెను, నేను కంటబడిన ప్రతివాడు నన్ను గూర్చి సాక్ష్యమిచ్చెను. ఏలయనగా మొరపెట్టిన దీనులను, తండ్రి లేని వారిని, సహాయము లేని వారిని నేను విడిపించి తిని నశించుటకు సిద్ధమయ్యున్న వారి దీవెన నా మీదికి వచ్చెను. విధవరాంట హృదయమును సంతోషపెట్టి తిని నేను నీతిని వస్త్రముగా ధరించుకుంటుని, గనుక అది నన్ను ధరించెను. నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రమును పాగాయు ఆయను. గుడ్డివారికి నేను కన్నులైతిని, కుంటివారికి పాదములైతిని, దరిద్రులకు తండ్రిగా ఉంటిని, ఎరుగని వారి వ్యాజ్యమును నేను శ్రద్ధగా విచారించి తిని. యోబు తను క్షేమకరంగా ఉన్న దినాల్లో, దేవుని చేత బహుగా ఆశీర్వదించబడిన దినాల్లో ఆయన ఇతరులకి ఎలాగ దీవెనకరంగా బ్రతికాడో జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆయన ద్వారా ఎంతమంది ప్రయోజనం పొందుకున్నారో, ఎంతమందికి ఆయన తండ్రి స్థానంలో నిలబడ్డాడో, ఎంతమంది జీవితాలను ఉద్ధరించాడో అవన్నీ గుర్తు చేసుకుంటున్నాడు. చూడండి, నీతిమంతులు వర్ధిల్లుట పట్టణానికి సంతోషకరమని సామెతల గ్రంథంలో 11:1 మనం చూస్తాం. నిజమే కదండి, నీతిమంతుడు వర్ధిల్లడం ప్రజలందరికీ సంతోషకరమే. కారణం ఏంటంటే వాళ్ళు స్వార్థం అనేటటువంటి గిరిలో నుంచి బయటకు వచ్చేస్తారు. నిస్వార్థంతో ప్రతిఫలం ఆశించకుండా ఎదుటివారి క్షేమాన్ని విచారిస్తారు. కాబట్టి నిస్సహాయ స్థితిలో ఉన్నవారికి చెయ్యి అందిస్తారు. వారు ఒక మనిషిగా చేయగలిగినటువంటి మేలుల్ని చేస్తూ బ్రతుకుతారు. కాబట్టి అలాంటి వారిని ఎవరు కోరుకోరు? కాబట్టి నీతిమంతులు వర్ధిల్లుతూ ఉంటే పట్టణస్థులందరూ సంతోషిస్తారంట. మనస్ఫూర్తిగా వీళ్ళు బాగుండాలి, దేవుడు వీళ్ళని చల్లగా చూడాలి, వీళ్ళు దీర్ఘాయుష్మంతులు అవ్వాలి అంటూ వాళ్ళని మనస్ఫూర్తిగా దీవిస్తారంట. ఈ యోబు తన జీవితంలో తను వర్ధిల్లుతూ తను ఫలిస్తూ దేవుని యొక్క క్షేమస్థితిని చక్కగా అనుభవిస్తున్నటువంటి దినాల్లో ఒకనొక సమయంలో యోబు జీవితంలో భయంకరమైన పెనుగాలులు అతన్ని చుట్టుముట్టాయి, పరిస్థితులన్నీ వికటించాయి. ఒక్కరోజులోనే యోబు తన 10 మంది పిల్లల్ని పోగొట్టుకున్నాడు. తన ఆస్తిపాస్తుల్ని, తనకున్నటువంటి సంపదని అన్నిటినీ కోల్పోయాడు. పూర్తిగా ఆరోగ్యాన్ని కూడా కోల్పోయాడు. ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో యోబు ఏం చేయగలిగాడు? నీతిమంతులు ఎన్నడూ కదల్చబడరు అని సామెతల గ్రంథం 10:30 చూస్తాం. మరి యోబు దేవుని కోసం నిలబడగలిగాడా? తన నీతిని విడిచిపెట్టేశాడే మనం చూడగలిగితే. లేదండి, యోబు దేవుని నీతిని విడిచిపెట్టలేదు. లేఖనం చెప్తుంది యోబు తన నోటి మాట ద్వారా కూడా పాపం చేయలేదట.
ఇలాంటి స్థితి ఇంకెవరికైనా వచ్చినట్లయితే వాళ్ళు చావును వెతుక్కుంటారు. మేము ఇంక బ్రతికి ప్రయోజనం ఏంటి అనుకుంటారు. లేకపోతే దేవుణ్ణి నిందిస్తారు, దూషిస్తారు. దేవా, మాకే ఎందుకు ఇలా జరిగింది? మా చుట్టూ ఎంతోమంది భక్తిహీనులు ఉన్నారు కదా, వాళ్ళు బాగున్నారు కదా, వాళ్ళకి చాలా క్షేమంగా బ్రతకగలుగుతున్నారు కదా. మేము నీ యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించి నీతిమంతులంగా బ్రతుకుతుంటుంటే, లోకం నుంచి ప్రత్యేకంగా మేము జీవిస్తుంటుంటే మాకింత భయంకరమైన కష్టాలు ఎందుకు తెచ్చేవయ్యా? నీకు న్యాయం లేదు ప్రభువా, నీకు మనసు లేదయ్యా అంటూ దేవుణ్ణి ఎన్ని మాటలు అంటారు, ఎన్ని రకాలుగా దేవుణ్ణి అవమానపరుస్తారు, ఆయన మనసుని ఎంత గాయపరిచేస్తారు. కానీ యోబు ఇలా ఆలోచించలేదు, ఇలా మాట్లాడలేదు. ఈ సమయంలో నాకు ఒక యవనస్తుని గురించిన సంఘటన మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. ఆర్థర్ ఆషర్ అనే ఒక యవనస్తుడు వింబుల్డన్ కప్పు అనే ప్రపంచ కప్పుని ఆయన గెలుచుకున్నటువంటి విజేత, ప్రపంచ రికార్డులోకి ఆయన ఎక్కాడు. ఈయన ఈ విజేతగా నిలిచిన లేదా విజయాన్ని సాధించిన కొద్ది రోజులకే పూర్తిగా ఆరోగ్యం పాడైపోయింది. ఆయనకి రాకూడని ప్రమాదకరమైన వ్యాధి ఆయనకు వచ్చేసింది. మరణ పడకల్లో ఉన్నాడు. ఆయన హాస్పిటల్లో ఒక రోగశయ మీద పడున్నాడు. ఆయన్ని చూడడానికి, దర్శించడానికి చాలామంది వస్తున్నారు. ఒక పత్రికా విలేకరు కూడా ఆయన దగ్గరికి వచ్చి, సార్ మీకు ఇలాంటి పరిస్థితి రాకూడదు సార్, దేవుడికి మీ మీద దయలేదు సార్, మీకే ఎందుకు ఇలా వచ్చింది సార్, మీకు దేవుడి మీద కోపం రావట్లేదా అని ప్రశ్నించాడట. ఆ సమయంలో అర్ధరాష్ట్ర అనే ఆ యవనస్తు చెప్పిన మాట ఏంటంటే, ఒక్క క్షణం మౌనంగా ఉండి ఆయన ఈ మాట చెప్పాడు, అయ్యా ప్రపంచంలో అరుదైనటువంటి వింబుల్డన్ కప్పుని నేను చేతులతో పట్టుకుంటున్న ఆ సమయంలో నేను, దేవా ఇన్ని లక్షల మంది ఈ పోటీలో పాల్గొంటే నాకే ఎందుకు ఈ బహుమతి ఇచ్చావయ్యా, నన్ను ఎందుకు విజేతగా నిలబెట్టావని నేను ఆ రోజు దేవుణ్ణి ప్రశ్నించలేదు కదా. అలాంటిది ఈ అనారోగ్యం నాకు వచ్చిందని నేను దేవుణ్ణి ఎలా నిలదీయగలుగుతాను, దేవుణ్ణి ఎలా ప్రశ్నించగలుగుతాను? ఆయన నన్ను సృష్టించినవాడు, ఆయనకి నా మీద పూర్తి అధికారం ఉంది. కాబట్టి నేను దేవుణ్ణి ప్రశ్నించనండి, నేను ఆయన అధికారానికి పూర్తిగా తల ఉంచుతున్నా, నాకు ఏది జరిగినా నేను దేవుడికి నన్ను నేను అప్పగించుకుంటున్నానని చెప్పాడట. హల్లెలూయా, ఎంత మంచి సాక్ష్యం అండి. నిజమే, యోబు కూడా తన నోటి మాట ద్వారా కూడా పాపం చేయలేదంట. తన భార్య తన దగ్గరకు వచ్చి అంటుంది, ఇంకా ఎందుకయ్యా నువ్వు నీతిని పట్టుకుని యథార్థతని విడిచిపెట్టకుండా అలాగే జీవిస్తున్నావు, నువ్వు యథార్థతని విడిచిపెట్టి దేవుణ్ణి దూషించి చచ్చిపో అంది. ఆ సమయంలో యోబు ఎంత చక్కని మాట పలుకుతున్నాడు. ఆయన అన్నమాట ఏంటంటే, ఆ దేవుని వలన మనము మేలుల్నే అనుభవించతగుదుమా, కీడుని అనుభవించతగుమా? ఆయనే మనకిచ్చాడు, ఆయనే తీసేసుకున్నాడు, ఆయన నామానికి స్తుతి కలుగునుగాక అని చెప్పాడు. హల్లెలూయా. నిజంగా అందుకనే నీతిమంతుల గురించి దేవుడు సాక్ష్యం ఇవ్వడానికి ఆయన అతిశయపడుతూ సాక్ష్యమిస్తారాయన, ఆయన ఎంతో ఉల్లసిస్తూ చెప్తారాయన, ఇదిగో నా భక్తుల్ని చూసావా, ఇదిగో నా భక్తుడు ఎలాంటి వాడో చూసావా, అతడు నీతిమంతుడు యథార్థవంతుడు అని యోబు గురించి. అందుకే ఆయన అంత స్ట్రాంగ్ సాక్ష్యాన్ని చెప్పడం మనం చూడగలుగుతాం. దేవుడికి మన అంతరంగం బాగా తెలుసండి. మన గురించి మనకు తెలియకపోవచ్చు, కానీ దేవుడికి మాత్రం మన గురించి పూర్తిగా తెలుసు. యోబు ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే దేవుని కోసం స్థిరంగా నిలబడగలిగాడు. పరిస్థితులు తన్ని కుదిపేస్తున్నప్పటికీ, ఎలాంటి నిరీక్షణకు ఆధారం లేనటువంటి పరిస్థితులు తన్ను ఆవరించినప్పటికీ ఆయన మాత్రం నిరీక్షణని కోల్పోలేదు. యోబు జీవించిన ఆ దినాల్లో ధర్మశాస్త్రం లేదు, బోధకులు లేరు, ఉపదేశకులు లేరు, ఆయన్ని గైడ్ చేసేవారు ఎవ్వరు లేరు. అయినప్పటికీ యోబు దేవుణ్ణి ఎంతగా హత్తుకున్నాడంటే, అన్నీ కోల్పోయిన యోబు అన్నీ ఆయనే నాకు మరలా ఇవ్వగలడు అని నమ్మి ఆ దేవుడి గురించి ఒక మాట చెప్తున్నాడు, నా విమోచకుడు సజీవుడని నేను ఎరుగుదును. హల్లెలూయా. దేవుడి గురించి ఆయన చెప్తున్నటువంటి ఒక స్పష్టమైన మాట ఏంటంటే, నా విమోచకుడు సజీవుడు, ఆయన నన్ను ప్రతి బాధ నుంచి తప్పిస్తాడు, ఈ పరిస్థితి నుంచి నన్ను ఆయన విడిపిస్తాడు, ఆయన మాత్రమే విడిపించగలడు అని నమ్మి చెప్తున్నాడు. నిజమే, యోబు జీవితంలో దేవుడు ఇదే కార్యాన్ని చేశాడు. నీతిమంతుడు బాధ నుంచి తప్పించబడతాడు అని లేఖనం సెలవిస్తుంది. నిజమేనండి, యోబుకు కలిగినటువంటి బాధలు ఏ మనుషులు తీర్చలేనివి, అతను కోల్పోయినటువంటి ఆ నష్టము ఎవ్వరూ పోడ్చలేనిది. కానీ దేవుడు కలుగ చేసుకున్నాడు. యోబు జీవితాన్ని దేవుడు మరలా
తిరిగి ఆయన పునరుద్ధరించాడు. ఈ దేవుని కొరకు యోబు దేనినైతే కోల్పోయాడో, ఎంతైతే నష్టపడ్డాడో దానికి రెండింతలు దేవుడు ఆయనకు అనుగ్రహించేశారు. అంతేకాదండి, యోబుకి 10 మంది సంతానాన్ని కోల్పోతే దేవుడు మరలా వారి స్థానంలో మరొక 10 మందిని చాలా సౌందర్యవంతులైన బిడ్డల్ని ఆయనకి అనుగ్రహించాడట. ఆ దేశంలోని యోబు పిల్లలకు ఉన్నటువంటి సౌందర్యము ఇంకెవ్వరికీ లేదు అని మనం చూస్తాం. హల్లెలూయా. కాబట్టి యోబు తన జీవితంలో దేవుని కోసం నీతిమంతుడిగా జీవించి, ఒక నీతిమంతుడు ఎలాగైతే కదల్చబడకుండా స్థిరంగా నిలిచి ఉంటాడో, అలాగ ఆయన ప్రభువులో నిలిచి స్థిరంగా ఉండి దేవుణ్ణి హత్తుకుని దేవుడి నుంచి అనేకమైనటువంటి ఆశీర్వాదాలని పొందేసుకున్నాడు. హల్లెలూయా. ఆ తర్వాతగా చూసినట్లయితే రూతు గ్రంథము 2వ అధ్యాయంలో బోయజు అనే ఒక వ్యక్తి మనకు కనిపిస్తున్నాడు. ఈ బోయజు చాలా మంచి సాక్ష్యం కలిగిన వ్యక్తిగా మనకు కనిపిస్తున్నాడు. బోయజును గురించి 2వ అధ్యాయంలో చాలా విలువైన మాటలు మనం చూస్తాం. మొట్టమొదటిగా ఆయన తన దాసుల పట్ల కనికరం కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. బోయజు నీతిమంతుడండి. ఆయన తన దగ్గర ఉన్న పనివారులను చాలా ప్రేమగా చూసుకునేవాడు. ఆయన పొలంలోకి రాగానే వారి యోగక్షేమాలని అడిగి తెలుసుకునేవాడు, పరామర్శించేవాడు. అందుకనే ఆయన పొలంలో పనిచేసే ఆయన పనివారులు ఆయన్ని మనస్ఫూర్తిగా దీవిస్తున్నారు. అయ్యా, యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక అని చెప్తున్నారు. బోయజు పరదేశుల పట్ల, విధవరాండ్ర పట్ల చాలా దయగలిగిన వ్యక్తిగా కనిపిస్తున్నాడు. బోయజు గురించి రూతు గ్రంథం 2వ అధ్యాయంలో వ్రాయబడిన ఒక చక్కని మాట ఏంటంటే, ఆయన చనిపోయిన వారికి బ్రతికి ఉన్న వారికి కూడా మేలు చేసే వ్యక్తి అంట. చూడండి, సమాజంలో చాలామంది వారు కొంత సంపాదించుకుంటే, కొంత పలుకుబడిని, కొంత పేరుని, కొంత ఆస్తుల్ని సమకూర్చుకుంటే అంతటితో ఆగిపోరు, తృప్తి కలగదు, ఇంకా ఇంకా సంపాదించుకోవాలి, ఇంకా ఇంకా బాగుకోవాలనే వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు, ప్రయాసపడుతూ ఉంటారు, అనవసరమైన వాటి కోసము పాకులాడుతూ ఉంటారు. కానీ బోయజు అలా కనిపించట్లేదు. బోయజు శ్రేష్టమైన గుణాలు కలిగిన వ్యక్తిగా కనిపిస్తున్నాడు. ఈయన దేవుడు తనకిచ్చిన వాటిని ఆయన అనుభవిస్తూ అక్కడ ఉన్న వారందరికీ మేలుకరమైన వ్యక్తిగా, మేలు చేసే వ్యక్తిగా మనకు కనిపిస్తున్నాడండి. తన పొలంలోనికి వచ్చినటువంటి పరదేశి అయిన రూతు పట్ల ఆయన ఎంత మర్యాదగా నడుచుకున్నాడు, ఆమెతో ఎంత మంచి మాటల్ని పలికాడో మనం చూడగలుగుతాం. బోయజు పరదేశుల పట్ల, విధవరాండ్ర పట్ల చాలా కనికరం కలిగిన వ్యక్తిగా మనకు కనిపిస్తున్నాడు. చూడండి, రూతు గ్రంథము 2వ అధ్యాయము 11-12 వచనాలు. నీవు నీ తల్లిదండ్రులను, నీ జన్మభూమిని విడిచి ఇంతకుముందు నీవు ఎరగని జనమునందుకు వచ్చితివి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఇజ్రాయేలీల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండినట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమిచ్చునని ఆమెకు ఉత్తరమిచ్చెను. రూతు గురించి ఆయనకి పూర్తిగా తెలియదు, కానీ ఆయన విన్న దాని మేరకు రూతుని ఆయన ఎంత చక్కగా మెచ్చుకుంటున్నాడంటే, అంతేకాదు రూతు ఆమె అప్పుడున్నటువంటి పరిస్థితిని బట్టి, ఆమె ఒక మోయాబు దేశానికి చెందిన వ్యక్తి కాబట్టి అందరూ ఆమెని ఒక శపితమైన వ్యక్తిగానే చూసుండొచ్చు, ఆమెను చాలా దూరంగా ఉంచారేమో, ఆమె మనసును చాలా నొప్పించారేమో. కానీ బోయజు మాత్రము రూతుని మోయాబుకు సంబంధించిన వ్యక్తిగా చూడట్లేదు, కానీ దేవుని సంబంధిగా చూడగలుగుతున్నాడు. అందుకనే రూతుతో ఆయన ఎంత మంచి మాటలను పలుకుతున్నాడు. అమ్మా, నీవు నీ జన్మభూమిని, నీ తల్లిదండ్రులని విడిచిపెట్టి నీకు ఇంతవరకు తెలియని వాళ్ళ దగ్గరికి నువ్వు వచ్చేసావు కదా, నువ్వు చేసిన దానికి దేవుడు నీకు తప్పకుండా ప్రతిఫలం ఇస్తారు. అంతేకాదమ్మా, నువ్వు ఎక్కడికి వచ్చావో తెలుసా, దేవుని సురక్షితమైన రెక్కల క్రింద నువ్వు ఉండడానికి వచ్చావు కాబట్టి ఇక నుంచి నీకు అంత మంచే జరుగుతుందమ్మా, నీకు అంత మేలే జరుగుతుంది, దేవుడు నీకు సంపూర్ణమైన బహుమానం ఇస్తారు అని చెప్తున్నాడండి. నిజంగా దేవుని బిడ్డల నోరు కూడా, నాలుక కూడా ఇలాంటి మంచి మాటల్ని మాట్లాడాలని దీన్ని బట్టి మనం నేర్చుకోవాలి. చూడండి, సామెతల గ్రంథము 10వ అధ్యాయంలో నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిదంట. ప్రశస్తమైన అంటే అసలు కల్మషం లేనిదనమాట. ఎలాంటి కల్మషం లేని మాటల్ని మనం మాట్లాడగలగాలి. అనేకమైన వ్యర్థమైన మాటల్ని మాట్లాడడం కంటే, నిష్ప్రయోజనమైన సంభాషణలు చేయడం కంటే కూడా ఎదుటివారికి మేలు కలిగించే, ఎదుటివారిని ఆదరించే, ప్రోత్సహించే, నిరీక్షణని కలిగించే మంచి మాటలు కొంచెం మాట్లాడినా చాలు కదా,
అదే దేవుడు కూడా మన నుంచి కోరుకుంటున్నారు. అందుకనే మన సంభాషణ ఉప్పు వేసినట్లుగా రుచికరంగా ఉండాలి అని లేఖనం చెప్తుంది. దేవుని బిడ్డలు మంచి మాటల్ని మాట్లాడడం అలవాటు చేసుకోవాలి. విమర్శనాత్మకమైనటువంటి ధోరణి నుంచి మనము బయటికి రావాలి. ఎంతసేపు మన నోటిని సారవంతమైన మాటలు, దీవెనకరమైన మాటలు, ఎదుటివారిని ఆదరించే మాటలు మాట్లాడడానికి వాడుకుంటుంటే మన నోటిని దేవుడు దీవిస్తారు. మన నోటితో ఏది చెప్పినా దేవుడు ఆమెన్ అంటారండి. మన ద్వారా ఎదుటివారు దీవించబడతారు. కాబట్టి బోయేజు అనేక మందికి దీవెనకరమైన వ్యక్తిగా కనిపిస్తున్నాడు. నీతిమంతులు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటారు, నిజమే కదా. బోయేజును గురించి అందుకనే ఇదే రూతు గ్రంథంలో నయోమి సాక్ష్యం చెప్తుంది, అమ్మా నువ్వు ఏ పొలానికైతే వెళ్ళావో ఆ పొలానికి యజమాని అయిన బోయేజు ఆయన బ్రతుకున్న వారికే కాదమ్మా, చనిపోయిన వారికి కూడా ఆయన మేలు చేసే వ్యక్తి. ఎంత మంచి సాక్ష్యము కదా. మనము కూడా ఎంతకాలం బ్రతికామన్నది కాదు, కానీ మనం బ్రతికినంత కాలము ఎలా బ్రతికామన్నదే ముఖ్యం. కాబట్టి దేవుడు మనకిచ్చిన ఈ జీవితాన్ని మనము సమయం అంతా వృధా చేసేసుకుంటూ, లేదంటే స్వార్థంతో నిండిన బ్రతుకుల్ని బ్రతకకుండా మనము దేవుని బిడ్డలమని గ్రహించి మనము జ్ఞాపకం చేసుకుని నీతిమంతులంగా ఇతరులకి క్షేమకరమైన ఆశీర్వాదకరమైనటువంటి జీవితాలను జీవించడం అనేది దేవునికి మహిమ తెచ్చిన వారం అవుతాము. చూడండి, అలాగే అపోస్తల కార్యములు 10:1-4 మనం చూడగలిగితే, ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అనే భక్తిపరుడు ఒకడు కైసరయలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. చూసారా, కొర్నేలిని గురించి ఇవ్వబడినటువంటి అడ్రస్ ఏంటంటే, ఈయన 100 మందికి అధికారి అని చెప్పట్లేదు. ఈయన గురించి పరిశుద్ధాత్ముడు రాయించినటువంటి అమూల్యమైన మాటలు ఏంటంటే, ఈయన దేవుని యందు భయభక్తులు కలిగిన వాడంట, ప్రజలకు బహుధర్మము చేయువాడంట, ప్రార్థన చేయువాడంట. ఎంత మంచి సాక్ష్యము. ఈయన గురించి పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన ఇదే మాటలు దేవదూత కూడా పరలోకం నుంచి కొర్నేలి దగ్గరికి వచ్చి చెప్పడం మనం చూస్తాము. దేవుని దూతలు పరలోకం నుంచి ఎందుకు వస్తాయంటే, దేవుని బిడ్డలు భూమి మీద దేవుని కోసము చాలా నమ్మకంగా, యథార్థంగా, పరిశుద్ధంగా జీవించినప్పుడు దేవుడు ఏం చేస్తారంటే పరలోకం నుంచి తన దూతల్ని పంపిస్తారు. ఎందుకంటే పరిశుద్ధత లేకుండా ఎవరును ప్రభువును చూడలేరు. కాబట్టి కొర్నేలి దగ్గరికి దేవుని దూత వచ్చి మాట్లాడుతున్నారంటే కొర్నేలి ఎంత మంచి జీవితాన్ని కలిగి ఉన్నాడు. అతను దుర్నీతిని పూర్తిగా విడిచిపెట్టి దేవుని నీతిని కలిగి జీవిస్తున్నాడు. కాబట్టి దేవుని దూత కొర్నేలి దగ్గరికి పంపించబడింది. దూత కొర్నేలి గురించి చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు చేసిన ప్రార్థనలు, నీ ధర్మకార్యాలు పరలోకంలో జ్ఞాపకార్థంగా చేరాయి, అందుకే నేను వచ్చాను అంటూ ఆమె ఎందుకు వచ్చారో, ఆ దూత దేవుడు ఏ కార్యం నిమిత్తమైతే పంపించారో అది ఆ భక్తుడితో మాట్లాడడం జరిగింది. కొర్నేలి గురించి పరలోకం నుంచి పంపించబడిన దూత ఇంత మంచి మాటలు చెప్పగలిగింది. అంతేకాదండి, కొర్నేలి గురించి తన ఇంట్లో ఉన్నటువంటి పనివాళ్ళు కూడా మంచి సాక్ష్యం చెప్తున్నారు. కొర్నేలి తన ఇంట్లో పనిచేసేటువంటి దాసుల్ని 3 పేతురు దగ్గరికి పంపించినప్పుడు, పేతురు దగ్గరికి వచ్చినటువంటి ఆ 3 దాసులు కొర్నేలి గురించి ఇచ్చినటువంటి అడ్రస్ ఏంటంటే, అయ్యా మా యజమానుడు శతాధిపతి అండి, మా యజమానుడికి సమాజంలో, సంఘంలో ఎంత గొప్ప హోదా ఉంది, ఇలాంటి ప్రతిష్ట ఉంది, ఆయనకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్ ఇది అంటూ వాళ్ళు భౌతిక సంబంధమైన ఏ విషయాన్ని వాళ్ళు తీసుకురాలేదు. శతాధిపతి అయిన కొర్నేలిని గురించి వారు ఇచ్చిన అడ్రస్ ఏంటంటే, మా యజమానుడు నీతిమంతుడు, మా యజమానుడు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, మా యజమానుడు యూదులందరి వలన మంచి పేరు పొందుకున్నాడని వారు సాక్ష్యమిస్తున్నారు. ఒక వ్యక్తి గురించి దగ్గరుండి చూసే వాళ్ళకే బాగా తెలుస్తుంది. కొర్నేలి గురించి దాసులు ఎంత మంచి సాక్ష్యాన్ని చెప్పగలిగారంటే, కొర్నేలి ఎంత విలువైనటువంటి సాక్షి జీవితాన్ని పొందుకున్నాడు కదా. ఈ కొర్నేలి అందరి విషయంలో మంచిగా ప్రవర్తిస్తున్నాడు, అందరికీ మేలులు చేస్తున్నాడు, దేవుని దృష్టికి కూడా ఆయన ఎంతో మంచివాడు కనిపిస్తున్నాడు. అదే సమయంలో తన కుటుంబాన్ని కూడా నిర్లక్ష్యం చేయలేదు. ఈయన తన ఇంటి వారందరితో కలిసి దేవునికి ప్రార్థన చేయవడంట, అంటే కుటుంబం పట్ల కూడా ఈయన ఎంతో ప్రత్యేకమైన శ్రద్ధ కలిగిన వ్యక్తిగా కనిపిస్తున్నాడు. హల్లెలూయా.
కాబట్టి నీతిమంతులు వారు నీతే వారికి ఘనత తెస్తుందంట. నీతి వలన ప్రజలు ఘనత పొందుతారని లేఖనం చెప్తుంది. కాబట్టి శతాధిపతి అయిన కొర్నేలికి ఉన్నటువంటి ఘనత ఏంటంటే భౌతిక సంబంధమైన క్వాలిఫికేషన్స్ కాదు, కానీ ఆత్మ సంబంధంగా దేవుడు దేనినైతే కోరుకుంటున్నారో ఆ లక్షణాలు కలిగిన వాడుగా జీవించాడు. కాబట్టి దేవుడు ఆయన్ని ఘనపరిచాడు. లేఖనం ఏం చెప్తుందంటే రోమీయులకు రాసిన పత్రిక 3:11-23 నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి భూమి మీద ఉన్న మనుషులు ఎవ్వరూ నీతిమంతులు కాదు. ఒకవేళ అలా అనుకుంటుంటే వాళ్ళు పొరబడుతున్నారని అర్థం. దేవుని వాక్యమే సత్యము. మరి ఎలా వీళ్ళందరూ నీతిమంతులు కాగలిగారంటే లేఖనం చెప్తున్నమాట రోమీయులకు రాసిన పత్రిక 5:8-9 అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు, ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. చూసారండి, మనం ఎలా నీతిమంతులం కాగలుగుతామంటే యేసు ప్రభు దగ్గరికి రావడం వలన. మనం ఆయన ఎదుట మనకున్నటువంటి పరిస్థితి అంతా యథార్థంగా ఒప్పుకొని ఆయన కనికరం కోసం వేడుకుంటే ఆయన రక్తము ద్వారా ఆయన మనల్ని ఉచితంగా నీతిమంతులుగా మార్చేస్తారు. కాబట్టి ఒక వ్యక్తి నీతిమంతుడు అని అనిపించుకోవాలంటే దేవుడి దగ్గరికి రావాలి. ఏ కార్యాల వలన, ఏ మంచితనం వలన మనుషులు నీతిమంతులు కాలేరు. కేవలము మనందరి పాపాలు తన మీద వేసుకుని మన కోసం బలైపోయినటువంటి యేసయ్య రక్తం వల్లనే మనము నీతిమంతులంగా మారగలుగుతాం. కాబట్టి దేవుడు యేసు ప్రభువుని ఆయన అద్వితీయ కుమారుణ్ణి మన కోసం ఈ లోకానికి పంపించారన్న సత్యాన్ని మనము నమ్మి ఆయన దగ్గరికి వచ్చి, ప్రభువా నీ నీతి నాకు ఇవ్వండి అయ్యా, మీ రక్తంతో నన్ను కడగండి, నన్ను నీతిమంతురాలుగా నీతిమంతుడిగా మార్చండి ప్రభువా అని అడిగితే వెంటనే ఆయన తన కార్యాన్ని మన పట్ల జరిగిస్తారు. చూడండి, ఒక నీతిమంతుడు బ్రతకడం ఒక పట్టణానికి ఆశీర్వాదకరమైతే అనేక మంది నీతిమంతులుంటే పట్టణమే కాదండి, దేశాలే దీవించబడతాయి, దేశాలకి క్షేమకరంగా వారు మార్చబడతారు. కాబట్టి మనము కూడా దేవుని నీతిని ధరించుకుని మన కుటుంబాలకి, మన ప్రాంతాలకి, మన పట్టణాలకి, మన దేశాలకి ఆశీర్వాదకరమైన వ్యక్తులుగా జీవిద్దాం. అలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. చిన్న ప్రార్థన. పరమ తండ్రి, మీకు స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. ఇంతవరకు మీరు మాట్లాడిన మీ అమూల్యమైన మాటలను బట్టి కృతజ్ఞతాస్తుతులు తండ్రి. ఒక నీతిమంతుడి వలన ఎంత క్షేమం ఉందో, ఎంత మేలు జరుగుతుందో, వారు దీవించబడతారు, దేవుని కృపలను అనుభవిస్తూ ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటారని ఇంతవరకు మీరు అందరితో మాట్లాడారు ప్రభువా. ఈ వాక్యం విన్నటువంటి నా ఆత్మీయులందరూ ప్రభువా మీ నీతిని ధరించుకున్న వారే. మీరిచ్చే ప్రతి ఆశీర్వాదాల్ని వారు అనుభవిస్తూ ఇతరులకి మేలుకరంగా జీవించే కృప ప్రతి ఒక్కరికి దయచేయండి. యేసు నామంలో అడిగి వేడుకుని పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.